దేవుడు చేసిన మేళ్ళకు అక్కడ కన్నీటితో ఏడవగా దేవుడు మరలా అతనిని కనికరించాడంట. కనికరించి ఏం చేసాడు చెప్పండి? ఆ బందీ గృహములో నుండి దేవుడు ఆ రాజ్యానికి తన రాజ్యానికి తీసుకొని వచ్చి క్షేమముగా విడిచిపెట్టినప్పుడు అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నిజంగా ఏమంటున్నాడు చెప్పండి? యెహోవాయే దేవుడని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తన ప్రాణము కాపాడమట్టికి తన ఆపతలో తన్ను రక్షించాడు గనక నిజముగా దేవుడై ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ సాక్ష్యాన్ని ఎంతకాలం ఉంచుకున్నాడు ఇక తెలియదు. అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? శ్రమ కాలములో దేవునికి సాక్ష్యాలు చెప్తున్నారు. శ్రమ తీరిన తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోతున్నారు. కానీ దేవుడైతే నిరంతరము మాట ఇచ్చి నిన్ను కాపాడే దేవుడు. కొనకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు శక్తివంతుడు. కనుక నీకు రావలసిన మరి ఆయన నీచ జీవాన్ని సాతాను కొట్టుకెళ్ళిపోతున్నాడు. నా కుమారుడా, ఇదిగో పరిశుద్ధతను నీవు కొన్న, నీవు నా దగ్గర నుంచి పరిశుద్ధతను సంపాదించుకున్నావు, ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, తిరిగి రమ్మని దేవుడు ఎన్నోసార్లు మనకు హెచ్చరిక చేసిన. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ లోకంలో ధనయామోహాలు సుఖ భోగాల కొరకు పరిగెడుతున్నాం. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశారు చెప్పండి? చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అతను ఒప్పుకొనలేదు. క్రీస్తుతో నడుస్తూ ఎంతో ఒకవేళ నిందలే కావచ్చు, అవమానం కావచ్చు. క్రీస్తు కొరకు మనలను మనం సమర్పించుకుంటే ఒకవేళ నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, సమాజంలో మనకు గౌరవము ఉండకపోవచ్చు. అక్కడ అంటున్నాడు కనుక క్రీస్తు విషయము నన్ను నేను సమర్పించుకుంటున్నాను. క్రీస్తు విషయము గొప్ప నింద కలిగినా సరే అది నాకు ఎంతో భాగ్యముగా ఎంచుకుంటున్నాను. కనుక దేవుని ప్రజలతో కలిసి ఉండటమే మంచిది. కనుక భయభక్తులు లేని మనుషుల మధ్యలో ధనముతో సుఖముతో అలాగే ఈ లోక అధికారముతో తలతూగే మనుషులతో కలిసి ఉండే కంటే దేవుని ప్రజలతో ఉండుట ఎంతో మేలు అని తలంచి తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు రానయ్యున్న దేవుని ప్రజలకు కలగబోయే బహుమానము మీద మోషే దృష్టి పెట్టాడంట. దేవుని ప్రజలకు దేవుడు బహుమానాన్ని ఇస్తున్నాడు. ఈ లోకంలో వాళ్ళు భౌతికంగా చాలా శరీరానుసారంగా బలహీనులు కావచ్చు, పేదవారు కావచ్చు, కానీ గుర్తింపు లేని వారు కావచ్చు, కానీ దేవుని రాజ్యంలో వారికి బహుమతి ఉన్నది. కనుక ఆ బహుమతిని వారికి ఇచ్చే బహుమతి నాకు కావాలని ఆ బహుమతి మీదనే మోషే దృష్టి పెట్టాడు. అల్పకాల పాప భోగముల మీద దృష్టి పెట్టకుండా, తాను ఐగుప్తు రాజ్యం యొక్క సింహాసనం మీద ఆశపడకుండా, ఐగుప్తు అధికారాన్ని తాను చేసికిచ్చుకోకుండా, ఐగుప్తు అధికారాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుటయే గొప్ప భాగ్యం మేలనుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలు ఎంత శ్రమ పడతారో, యాజకులు ఎంత శ్రమ పడితే విశ్వాసులకు ఏమంటారు చెప్పండి? అన్ని దేవుళ్ళు ఉంటాయంట. యాజకులు సుఖముగా ఉంటే విశ్వాసులకు ఏముంటాయి? కష్టాలే. యాజకులు ఎప్పుడు శ్రమల పాలవుతుంటే
వారెప్పుడు నీరసంగా ఉంటే మీరు ఎలా ఉంటారు చెప్పండి బలవంతులుగా ఉంటారు కనుక మాకు ఇచ్చిన అదే ఈ రోజు ఎందుకంటే క్షణ క్షణము కూడా దేవుని సన్నిధిలో వేదనలు వేదనలు ఈ బిడ్డ గురించి ఆ పనుల గురించి ఈ పనుల గురించి మా గురించి మేము ఆలోచించుకునే అవకాశం ఉండనే ఉండదు పోయిన వారంలో మీకు ఏం చెప్పాను నేను పెద్ద శ్రమ కలిగిందని చెప్పాను అయినను సరే ఏం చేశాడు దేవుడు నన్ను శుక్రవారం ప్రార్థనలో నిలబెట్టుకున్నాడు శనివారం నిలబెట్టాడు ఆదివారం నిలబెట్టుకున్నాడు అదే మీరైతే ఆ శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టైనా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మాకు మా దేవుడు మీద ఆధారపడి ఆయన పరిశ్రయలో ఏ మాత్రము కూడా లోపము కలగకూడదు అది మా ఆశయం అది మా యొక్క నిర్ణయం కనుకని మేము ఎప్పుడు బలహీనులము మమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పినప్పుడు బలవంతులుగా చెంచుతూ ఉంటాడు కనుక మేము ఎప్పుడు బలహీనులుగా ఉంటే సంఘం అప్పుడు బలముగా ఉంటుంది సంఘములో బలమైన కార్యాలు జరుగుతుంటాయి ఎప్పుడు యాజకుడు ఈ లోకమును సుఖభోగాలు అనుభవిస్తున్నాడో సంఘం ఏవద్దు చెప్పండి బక్క చిక్కిపోతుంటుంది కానీ సంఘములో ఈరోజు ఒకవేళ వారు కోరుకుని శ్రమలు కోరుకుంటే మేము చెప్పలేం కానీ ఏ ఒక్కరికి కూడా ఇక్కడ దేవుడు మరి ఏ విషయంలో కూడా వారిని ఒట్టి చేతులతో ఎవరిని విడిచిపెట్టలేదు అందరికీ వారికి శక్తి కొలది దేవుడు వారి సహాయము చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము కనుక మన దేవుడు శక్తివంతుడు కనుకని దేవుని సన్నిధిలో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాని మీద నేను దృష్టి ఉంచుతున్నాను చూడండి అందుకే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడయ్యే ఉంటాడు కనుక దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన మాటను వింటలేదో దేవుడు మనకు దూరము అయిపోతూ ఉంటాడు కనుక దేవుని సన్నిధిలో క్షణక్షణము దినదినము కూడా ఆ మనుషే ఏం చేస్తాడు చెప్పండి తన ప్రజలు వారు మత్తులుగా అయిపోయారు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించి ఆ మనుషే రాజు ప్రజలందరూ మత్తులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి హెచ్చరిక పంపాడు మనుషే రాజా ఇదిగో నీ ప్రజలు నీవు మత్తుగా ఉన్నారు శత్రువు నీ మీదకి దండెత్తే రానై ఉన్నాడు ఆ కీడును తప్పించుకో అని హెచ్చరిక చేస్తే అతను లెక్క చేయలేదు అతని ప్రజలు మరి రాజు లెక్క చేయనందుకు అతను అనేక శ్రమలు అనుభవించాడు ఆ తర్వాత యెహోవాయే దేవుడయ్యి ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక శ్రమ కలగక మునిపే దావీదు అంటున్నాడు దేవా నాకు శ్రమ కలగక మునిపే తప్పు త్రోవలన్నీ నేను విడిచిపెడుతున్నాను అంటున్నాడు అలాగే మనం తప్పు త్రోవల్లో అలాగే దేవుని మార్గాలను విడిచి తిరిగే వారిగా ఉంటే దేవుడు అంటున్నాడు నా కుమారుడా ఇదే నీకు అనుకూల సమయము తిరిగి రండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా అయ్యగారికి వందనాలు ఇక్కడ కూడున్న మీ ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు మీ సన్నిధికి ఎంతో దిక్కులేని స్థితిలో వచ్చామన్నమాట ఈ సన్నిధికి వచ్చినప్పుడు మేము అసలు ఎటువంటి ఆదరణ లేక అసలు దిక్కులేని స్థితిలో భయంకరమైన పరిస్థితిలో మేము సన్నిధికి వచ్చామన్నమాట ఈ సన్నిధికి వచ్చినప్పుడు నా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే పిల్లలు పుట్టరనే మాట చెప్తున్నారనమాట అలాంటప్పుడు నేను అయ్యగారికి వచ్చి చెప్పినప్పుడు అమ్మగారు అయ్యగారు చెప్పినప్పుడు అమ్మ నీ పిల్లలు పుడతారు కానీ సన్నిధిలో సాక్షిగా నిలబడతా అనుకో బాప్టిజం తీసుకోమన్న మాట చెప్పారనమాట అలా చెప్పినప్పుడు ఆ మాటకి మేము అంగీకరించిన వెంటనే ఆ నెలలోనే దేవుడు ఎంతగానో ప్రెగ్నెంట్ మరి నిలిపాడనమాట ఎన్నో హాస్పిటల్కి తిరిగాం పుట్టరు అనే మాటే చెప్తున్నారనమాట పుట్టరు నీకు గర్భశయం తేడా ఉంది పుట్టే అవకాశం లేదని చెప్తున్నారు కానీ అయ్యగారు అయితే నీకు ఖచ్చితంగా దేవుడు బిడ్డలను ఇస్తారన్నారు అయ్యగారు మాట ప్రకారం దేవుడు ఫస్ట్ నాకు అమ్మాయి అయ్యగారు ప్రార్థన చేసి అమ్మాయి పుట్టిద్దామా అన్నారు అదేవిధంగా నాకు అమ్మాయి పుట్టింది తర్వాత అబ్బాయి అమ్మ అన్నారు అదేవిధంగా నాకు అబ్బాయి పుట్టాడు
అయితే మా వంశంలో కుటుంబ శాపం ఉందన్నమాట కుటుంబ శాపం అంటే మొదట ఎవరు పుట్టినా రెండోసారి అబ్బాయి పుడతాడు కానీ బ్రతకడు చనిపోతాడు అలాంటి శాపం అయ్యగారు ప్రార్థన చేసి చెప్పారు అమ్మా ఇలాంటి శాపం ఉంది మరి మీరు 6 నెలలు ఉపవాసం చేయాలన్నారు మరి మాకు 6 నెలలు ఉపవాసం చెప్పి మాతో పాటు అయ్యగారు కూడా 6 నెలలు అంటే 200 రోజులు అయ్యగారు మజ్జిగతోనే టిఫిన్ కూడా చేయకుండా మాతో పాటే మేమేనే ఏదో కొడుతున్నాం కానీ నా బిడ్డ కోసం అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు మరి ఆ శాపం ఎటువంటిదంటే అసలుకి ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నాం అన్నమాట గుండె పెద్దదిగా ఉంది బ్రతకడు అని చెప్పి చెప్తున్నారన్నమాట అయ్యగారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అసలు అప్పుడే హాస్పిటల్ తిరగటం మొదలుపెట్టాం అయ్యగారికి చెప్పట్లా బాగట్లేదని చెప్పకుండా తిరుగుతున్నాం అన్నమాట ఎన్నో హాస్పిటల్ తిప్పుతున్నాం కానీ అసలు అర్థం కాని పరిస్థితుల్లో అసలు అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాం అయ్యగారికి చెప్పట్లా అయ్యగారు చెప్పిన మాటకి మేము అప్పటికి వినలేదు వినకుండా హాస్పిటల్కి బాగానే బాగలేదని చెప్పి తిరుగుతున్నాము డబ్బులన్నీ అయిపోయినాయి హాస్పిటల్ తిప్పిన తర్వాత డబ్బులన్నీ అయిపోతే అప్పుడు ఫోన్ చేసి చెప్పామన్నమాట అమ్మో రెండు ఇలాగ పరిస్థితి హాస్పిటల్లో మరి గుండె పెద్దదిగా ఉందంటున్నారు మరి స్కానింగ్ ఇంకోటి స్కాన్ చేయాలంటున్నారు డబ్బులన్నీ అయిపోయినాయి అంటే అమ్మ మేము విజయవాడలోనే ఉన్నాం అమ్మ రెండమ్మ అని చెప్పేసి టిఫిన్ చేయటం కూడా స్కాన్ తీపిటా కూడా డబ్బులు లేవన్నమాట అలాంటప్పుడు మేము విజయవాడలో ఉన్నాం అమ్మ రెండు అని చెప్పేసి మాకు టిఫిన్ కదా అన్నం పెట్టి మాకు స్కాన్ తీటకు డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి పంపించారండి అలాంటప్పుడు అక్కడ కూడా డాక్టర్లు కూడా ఎంతో అయ్యగారు ఒక మాట చెప్పారు నీ సావాసం సరైంది కాదు అదొక్కటి నువ్వు ఒప్పుకో దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడన్న మాట అన్నాడనమాట నేను మనుషుల మాయ మాటలకి చాలా లోపడేదాన్ని ఒక మాట వాళ్ళు ఏదైనా చిన్న కొంచెం ప్రేమగా ఉంటే వాళ్ళతోనే అన్నట్టుగా ఆ విధంగా నేను దేవునికి అమ్మగారు అయ్యగారికి చాలా దూరం అయిపోయాను అలాంటప్పుడు అయ్యగారు చెప్పారు నువ్వు ఒకరితో వాళ్ళతో ఎక్కువగా ఉంటున్నావు వాళ్ళతో మాట్లాడకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటానంటే దేవుడు ఖచ్చితంగా బిడ్డను బ్రతికిస్తానన్న మాట అంటున్నారు అన్నారు అదేవిధంగా ఆ మాటకు నేను ఒప్పుకున్నాను నన్ను క్షమించమని దేవుడిని అడిగి అయ్యగారు అమ్మగారు కూడా నేను చెప్పాను అన్నమాట నేను ఇక ఉండనని చెప్పాను తర్వాత ఎన్నో హాస్పిటల్ ఆ రోజు అయ్యగారు అమ్మగారు డబ్బులు ఇచ్చారు వెళ్ళాము స్కాన్ తీపించాము స్కాన్ తీపిస్తే అయ్యగారు చెప్పారు ఏం అవ్వదులేమ్మా వెళ్ళు అన్న మాటతోనే వెళ్ళాను నిజంగానే అన్ని రిపోర్ట్లు చూసి వైవీరావు గారు హాస్పిటల్ గుండె హాస్పిటల్ అన్నమాట హాస్పిటల్లో అంతా స్కాన్ తీసి ఏమి లేదమ్మా వెళ్ళని చెప్పేసి వాళ్ళు కూడా అయ్యగారు ఏ మాట అయితే చెప్పారో అదే మాట అక్కడ చెప్పారనమాట ఆ విధంగా ఈ రోజుకి కూడా ఎటువంటి టాబ్లెట్ కానీ గుండెకు సంబంధించిన బాధ కానీ నా బిడ్డకు కలగలేదంటే అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థనే కేవలం 200 రోజులండి ఎవరు మరి ఎవరో చేయలేని ఉపవాసాన్ని అయ్యగారు చేశారు నా బిడ్డ బ్రతకటానికి కారణం మేము కాదు మా ప్రార్థన కాదు కానీ అమ్మగారు అయ్యగారు కేవలం వాళ్ళ ప్రార్థన బలాన్ని బట్టి నా బిడ్డ ఈ రోజుకి సజీవ సంఖ్యలో 15 ఇప్పటికీ ఆడికి ఈ రోజుకి అటువంటి సమస్య రాలేదు తర్వాత చిన్న కుమారుడి విషయంలో మరి అమ్మగారు అయ్యగారు చెప్పారు అమ్మమ్మ నువ్వు ఆపరేషన్ చేయించుకో ఇద్దరు బిడ్డలు చాలు కదా అన్నప్పుడు నేను ఎంతగానో వాళ్ళ మాట వినకుండా నేను మూడో బిడ్డకు కూడా మరి జన్మనివ్వటానికి సిద్ధపడినప్పుడు అమ్మ మరి ఈ మూడో కనిపోద్దామా అని చెప్పేసి ఎంతో చెప్పారు కానీ వినలేదు ఆపరేషన్ చేయించుకోమని ఎంతగానో చెప్పారు కానీ ఆ మాట వినలేదన్నమాట విన్నప్పుడు అసలు అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే నెల తప్పేనన్న దగ్గర నుంచి కూడా అన్ని సమస్యలే అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడుతున్నాను తర్వాత 5 వచ్చిన తర్వాత బలిపీఠం మీద నుంచి దేవుడు అయ్యగారు ద్వారా మాట్లాడుతున్నాడు గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నప్పుడు అటువంటి టైంలో గర్భిణీ స్త్రీగా ఉంది నొక్కదాన్నే ఆ మాట కూడా మొదట్లో చెప్పారు వాళ్ళ మాట ఏం లేదు 5 కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యగారి ద్వారా గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నప్పుడు నేను నిజంగానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఇక్కడ ఏ మాట అయితే చెప్పారు హాస్పిటల్లో కూడా 5 తల్లి కానీ బిడ్డ కానీ అంటున్నారు అప్పటి నుంచి కూడా తల్లి కానీ బిడ్డ కానీ అని చెప్పేసి అంటున్నారు సరే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అమ్మగారు అయ్యగారు చెప్పినప్పుడు ఎలా అన్నారంటే సదమన్నారు అలాగే తర్వాత 8 వచ్చింది డాక్టర్లు అంటున్నారు వచ్చి జాయిన్ అయిపోవాల్సిందే అంటే నేను 8 ఉండాలంటే నేను ఉండను జాయిన్ అవ్వను అంటున్నారు అని చెప్పినప్పుడు నేను అమ్మగారికి వచ్చి చెప్పాను ఎట్లా అంటున్నారు అమ్మగారు అంటే మరి వెళ్ళమ్మా అంటున్నారు అమ్మ 2 నేను ఉండలేనమ్మా అంటే వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నువ్వు బట్టలు సర్దుకుని వస్తావా రావా హాస్పిటల్కి నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ రోజు 8 అసలుకి డాక్టర్లు చెప్పారు కానీ వాళ్ళ మాట ఏం లేదు కానీ అమ్మగారు చెప్పారు అమ్మగారు మాట ప్రకారం వెళ్ళానండి ఆ రోజు కనుక నేను వెళ్ళకపోతే ఈ రోజుకి నేను
నేను నా బిడ్డ చనిపోయి 12 సంవత్సరాలు అయ్యాది. అమ్మగారు మాట ప్రకారం ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి తెల్లారగట్ట 3 గంటలకల్లా బాగా సీరియస్ అసలు రక్తం మడుగులో ఉన్నా నేను అన్నమాట. కోటేశ్వరరావు దింపి వచ్చి చూడండి, నా తోడు ఎవరో రాటాకు కూడా ఎవరో రాలేదు. వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళానండి. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మకి ఆలోచన పనిచేయదండి. ఆ మనిషిని తర్వాత మా ఇద్దరిని అక్కడ వదిలేసి వచ్చేసాడండి. వచ్చేసిన తర్వాత నేను ఒకసారి పడుకుంటే వాళ్ళ అమ్మ ఒకసారి దూరంగా వెళ్ళి పడుకుంది. అలాంటప్పుడు ఇక నరక వేదన అన్నమాట. వార్ బ్లీడింగ్ అయిపోతుంది, అర్థం కాని పరిస్థితి. బాగా వార్ బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం మడుగులో నుంచి నా చేతిలో ఫోన్ ఉంది. కోటేశ్వరరావు ఫోన్ చేస్తే కలవలేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేసినప్పుడు ఏంటమ్మా అంటే వార్ బ్లీడింగ్ అయిపోతుంది అమ్మగారండి, నా పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, రక్తపు మడుగులో ఉన్నాను, నాకు అర్థం కావట్లేదంటే అమ్మగారు నేను హాస్పిటల్కి వెళ్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను నిద్రపోకుండా అలాగే నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగానే 3 గంటలకండి తెల్లారగట్ట 3 గంటలకి నాకు ప్రార్థన చేశారు అమ్మగారు. కేవలం అమ్మగారు ప్రార్థనే, నేను బ్రతికేనంటే ఆ రోజు అమ్మగారి ప్రార్థనే. డాక్టర్లు వచ్చారండి, ఎంతమంది డాక్టర్లు వచ్చారంటే అందరూ అక్కడ ఉన్న అంత హడావుడి చేస్తున్నారు కన్నా అంత అర్థమవుతుంది. మత్తు ఇంజక్షన్ చేశారు కానీ అది నాకు ఎక్కలేదు. వాళ్ళు చేస్తే ప్రతి ఒక్కటి నాకు అర్థమవుతుంది. కేవలం అమ్మగారి ప్రార్థనే, లోపల బిడ్డ శబ్దం కూడా అయిపోయింది, తిరగటం అనేది కూడా అంత ఆగిపోయింది. డాక్టర్లు వచ్చారు వాళ్ళ వాళ్ళకి కావట్లేదండి. మళ్ళీ ఫోన్ చేస్తారు, అమ్మగారే ప్రార్థన చేశారు. తర్వాత కోటేశ్వరరావు సంతకం పెట్టమంటున్నారండి. అప్పుడు కూడా అయ్యగారు ఇక్కడ ఏమాటైతే చెప్పారో ఆ లాస్ట్ టైంలో కూడా తల్లి కానీ బిడ్డ కానీ అంటున్నారండి. వచ్చి సంతకం పెట్టాడు. తర్వాత కోటేశ్వరరావు ఫోన్ కలవాల, అమ్మగారే మళ్ళీ కబురు చేసి కోటేశ్వరరావు పిలిపించి పంపించారు. అప్పుడు డబ్బులు కూడా లేవండి, ఇక నేను తీసుకొస్తాలే డబ్బులు, పొద్దున్నే వస్తానని చెప్పి వచ్చేసాడు. అమ్మగారు డబ్బులు ఇచ్చి పంపించారు. 8 నెలలు పుట్టిన పిల్లలు ఎవరికి కూడా బ్రతకరు, బ్రతికినా కానీ అవిటి వారిగా కానీ లేదంటే బ్రతక చనిపోవటం కానీ జరిగిద్దంట. కానీ నా బిడ్డ దేవుడు ఎంతగానో నన్ను క్షమించి కేవలం అమ్మగారయ్య గారి ప్రార్థన వల్ల నన్ను నా బిడ్డని క్షేమంగా ఉంచి 3 బిడ్డలోకెల్లా చిన్నోడే చాలా యాక్టివ్గా ఉంటాడండి. అటువంటి కృపని దయచేసి అంటే కేవలం అమ్మగారయ్య గారి ప్రార్థననండి. వారి ప్రార్థన బలాన్ని బట్టి మేము బ్రతుకున్నాము. ఎన్నో సమస్యలండి, వాళ్ళు చూపించిన ప్రేమకు నేను విలువ కట్టలేను. నాకు కీడొస్తున్నా సరే అయ్యగారు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళండి. అంత ప్రేమ నేనంటే మా కుటుంబానికి కట్టింది అమ్మగారి గారి ప్రార్థన. అయ్యగారు ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, నాకు కీడొస్తుందంటే మా కుటుంబానికి కీడొస్తుందంటే అయ్యగారు ఇంటికి వచ్చి చెప్పారండి. నన్ను చూడటానికి కూడా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను ఇంటికి వచ్చి చూసి పలకరించి అంత కూతురు కన్నా ఎక్కువగా నేనంటే అంత ప్రేమను నేను గ్రహించుకోలేకపోయానండి. కానీ వాళ్ళ ప్రేమకు నేను దూరమైనందుకు ఎన్నో సమస్యలు, ఎన్నో శోధం నేను భరించాను. వాడు మాటతో నేను అద్దెకెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఉండలేని స్థితిలో 2-3 నెలలకే ఖాళీ చేసే ఇంట్లో నేను 9 సంవత్సరాలు అయ్యగారు మాడుతూనే ఉన్నా నేను. అలాగా చేసిన తర్వాత మేము చెప్పకుండా మా అత్తగారి ఇంట్లో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఉండట్లేదని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పకుండా మా ఇల్లేగా ఒక్కడేగా అనే ఆలోచనతో మా ఇల్లు అంతా శుభ్రం చేయించుకున్నామండి. అంతా అద్దెకి అయ్యగారు లేగా అనే ఆలోచనతో అంతా చేపించేసి వచ్చిన తర్వాత అయ్యగారిని అడుగుతున్నాం, అయ్యగారు మనం ఎట్లా ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నామంటే దేవుడిని అడగమంటే అమ్మ నాకేం చెప్పట్లేదమ్మా అన్నారు. ఏం అప్పటికే అన్ని డబ్బులు పోసేసాం, అక్కడ అంతా శుభ్రం చేపించేసాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి మాట్లాడి అమ్మ మరి దేవుడు ఏం చెప్పట్లేదంటే దేవుడు ఎందుకు చెప్పలేదన్న మాట ఈరోజు నాకు అర్థమవుతుందండి. అక్కడికి వెళ్ళిన కానీ అనేకమైన శోధనలు బాధలు, దేవుడు అందుకే మాట్లాడలేదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళామే. కానీ అది పుట్టింట్లేవు అంటే మా ఆడపడుచులు పుట్టింట్లెక్కే కదా, చిన్నమ్మాయికి వాళ్ళ భర్త చనిపోయాడండి. మరి అన్ని కార్యక్రమాలు ఆ ఇంట్లోనే జరగాలి, అది పుట్టిల్లేగా ఆ శోధన కూడా భరించాము. ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ పెద్ద అమ్మాయి భర్త కూడా చనిపోయాడండి.
ఆశం భరించాల్సిందేగండి. తర్వాత మరి నేను పుట్టింట్లో ఎన్నో సమస్యలు అనుభవించాను. మా నాన్నలు భయంకర విగ్రహారాధన, మేము క్రిస్టియన్స్ అయినా సరే బాగా విగ్రహారాధన చేసే అనేకమైన సమస్యలు. నిద్ర ఉండేది కాదు, 24 గంటలు మేము ఇంట్లో ఉన్నది తక్కువ, బయట ఉంది చాలా ఎక్కువ అండి. అంత హింసించేవాడు మా నాన్న బాగా. మేము 5 ఆడపిల్లలు, ఒక్కటే మగడండి, మగ పిల్లడండి. చాలా హింస పెట్టేవాడు. ఆ సమస్యల నుంచి, ఆ శోధనల నుంచి బయటకు వచ్చి విగ్రహారాధన చేపో తూరుకునేవాడు కాదు. అటువంటి శోధనల నుంచి ఇక్కడికి వచ్చామంటే ఈ కుటుంబం కూడా, అత్తగారిళ్ళు కూడా చాలా శాపగ్రస్తమైంది. అక్కడైనా సమస్యలు కానీ ఇక్కడ అన్ని మరణాలేనండి, అందరూ చనిపోవటమే. ఆయన చిన్న ఆయన చనిపోయిన సంవత్సరానికి పెద్ద ఆయన చనిపోయాడు. పెద్ద ఆయన చనిపోయిన సంవత్సరం మరి నెక్స్ట్ టార్గెట్ నేనే. ఇక వాళ్ళ ముగ్గురు చిన్న ఆయన దగ్గర నుంచి అలా మొదలేసి మరి వాళ్ళందరూ బాగుంది. వాళ్ళ కుటుంబ శాపం పిల్లల మీద అయిపోయింది, పెద్దవాళ్ళ మీద మొదలైనట్టుగా ఆ విధంగా జరిగిందండి. ఇద్దరు ఆడపిల్లలు కూడా భర్త లేని వాళ్ళు అయిపోయారు. ఆ శోధన అంతా కూడా అక్కడ మేమే భరించాల్సి వచ్చిందండి. చాలా సమస్యలు, చాలా శోధనలు అండి. అయ్యగారు ఆ రోజు ఎందుకు చెప్పారు దేవుడు మాట, ఈ మాట చెప్తున్నారమ్మా, మాట్లాడలేదమ్మా అంటే నేను అర్థం చేసుకోకుండా వెళ్ళినందుకు కానీ ఈరోజు చాలా శ్రమలు అనుభవించాను. అక్కడ చాలా శోధనలు అండి. మరి సజీవుల సంఖ్యలుగా ఉన్నామంటే ఎన్ని శోధనలైనా ఎన్ని బాధలైనా ఆ రోజే అయ్యగారు మాట్లాడలేనప్పుడు నేను ఆగిపోతే ఈరోజు ఈ శ్రమ వచ్చేది కాదు. చిన్నోడి విషయంలో మరి మూడో బిడ్డ విషయంలో కూడా మరి నేను ఆగిపోయినట్టయితే, ఆపరేషన్ చేసుకున్నట్టయితే ఈరోజు నేను బలహీనదాన్ని కాదు, ఎంతో పనిచేసేదాన్ని. మూడో కుమారుడిని మరి నేను జన్మనివ్వటం వల్ల నేను ఎంతగానో బలహీనదాన్ని అయిపోయాను. ఆపరేషన్ పడిన ఇద్దరు పిల్లలు అయితే నార్మల్గానే నాకు దేవుడు ఇచ్చాడు, కానీ మూడో వాడు వచ్చేసరికి మరి పెద్ద ఆపరేషన్ పడి చాలా నరకయాతనండి. అలాంటి సమస్యను ఎదుర్కొన్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ మాట విన్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో పొందుకున్నామండి. అసలుకి అయ్యగారు మాట విన్నప్పుడు ఎంతో బాగుంది. వినకుండా ఉన్నప్పుడు ఎన్నో శోధనలకి సమస్యలకి మేము గురైపోయామన్నమాట. తర్వాత ఈ మొన్న కరోనా టైంలో కూడా, మొదట ఫస్ట్సారి వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికేంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోటేశ్వర పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వెళ్ళి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు మాకు, మేము ఉండే సెంటర్లో అనమాట. ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే, ఏ అన్నమాట అందరు తెలిసిన వాళ్ళే. కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తానయ్యా, ఈ శోధన నుంచి తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా. తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి, వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేస్తారు. కానీ నేను అయ్యగారికి చెప్పాను, అయ్యగారండి వాళ్ళకి మా అమ్మోళ్ళకి కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ, నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు. అయ్యగారు మాట ప్రకారం, అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు. అమ్మగారు మాట ప్రకారం దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి, దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరో చూడలేదు, నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను. కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి, సన్నిధికి దూరం అయిపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది. చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరు పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మా, నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు. అర్థం కావట్లేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను, ఇదేంటమ్మా ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే, ఏమన్నా నాకు అర్థం కావట్లేదంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో, తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చేయించుకున్నానండి. చేయించుకుంటే అంతా బాగానేది. అమ్మగారు అయ్యారు ప్రార్థన, కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి, అంత నార్మల్గా వచ్చేసింది ఈరోజు వరకు. మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ, నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి
ఆ టైంలో ఇక ఏమీ అసలు చాలా ఇబ్బంది అన్నమాట. మరి రెండు సార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బంది గురైపోయాము. నువ్వు రామ్మా, నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా, నేను డబ్బులు ఇస్తారామ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేక అండి, ఈ మనుషులు మాయ మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి, ఈ మనుషులకి చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకొని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరు వెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాలు పట్టుకుని వెళ్ళమాకమ్మ అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం, ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు అయ్యగారు చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో అని ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి. ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారు అయ్యగారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌలు అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే, ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పానమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెట్టితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరును బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థన బట్టే, కేవలం వారి ప్రార్థన బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండి, దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యన, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన చెప్తాం, మనకు కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి, నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నాను. నేను నా వల్ల మీరు పోగొట్టకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకి చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారి ఇల్లు చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలో పడి దూరం అయ్యాను. దేవుడి మాట అనక చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.